నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ రోజు, రేపు లోక్సభ ఎంపీలు ప్రమాణం చేరున్నారు. ఇక ప్రొటెం స్పీకర్ అంశం ఇప్పటికే వివాదంగా మారగా, మరోవైపు ప్యానెల్లో ఉండేందుకు ముగ్గురు విపక్ష సభ్యులు విముఖత చూపుతున్నారు. దీంతో ఇప్పుడు బీజేపీ వ్యూహం ఎలా ఉండబోతుంది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 18వ లోక్సభ తొలి సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ప్రోటెం స్పీకర్ నేడు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమం 2 రోజుల పాటు కొనసాగుతోంది. మొదట ప్రధాని మోదీ, ఆ తర్వాత ప్యానెల్ స్పీకర్లు ప్రమాణం చేస్తారు. అనంతరం కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో మొదలవుతోంది. తర్వాత స్వతంత్ర హోదా సహాయ మంత్రులు, ఆ తర్వాత సహాయ మంత్రులు, ఆ తర్వాత కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ప్రమాణం చేస్తారు. ఈ రోజు అండమాన్ నికోబార్, ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ఎంపీలు ప్రమాణం చేస్తారు. రేపు తెలంగాణకు చెందిన ఎంపీలు, చివరగా పశ్చిమ బెంగాల్ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం అరకు ఎంపీతో మొదలై చిత్తూరుతో పూర్తవుతోంది. తెలంగాణ సభ్యుల ప్రమాణాలు ఆదిలాబాద్తో మొదలై ఖమ్మంతో ముగిస్తోంది. తొలి రోజు 280 మంది ఎంపీలు, రెండవ రోజు 264 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఒక్కో ఎంపీ ప్రమాణ స్వీకారానికి 1 నిమిషం సమయం కేటాయిస్తారు. మరోవైపు లోక్సభ ప్రోటెం స్పీకర్ అంశం ఇప్పటికే వివాదంగా మారింది. సీనియర్ను కాదని జూనియర్కు అవకాశం ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. 8 సార్లు లోక్సభకు ఎన్నికైన సురేష్ను కాదని లోక్సభ ప్రోటెం స్పీకర్గా బీజేపీ సభ్యుడు మహతాబ్ను ఎంపిక చేయడం ద్వారా నిబంధనలు, సాంప్రదాయాలను ప్రభుత్వం ఉల్లంఘించిందని విపక్షం ఆరోపిస్తోంది. లోక్సభ ప్రోటెం స్పీకర్గా మహతాబ్కు సహకారం అందించేందుకు విపక్షం నుంచి ఇప్పటికే 3 సభ్యులను నియమించారు. అయితే ఆ ప్యానెల్లో ఉండేందుకు వారు విముఖత చూపిస్తున్నారు. బుధవారం స్పీకర్ ఎన్నిక జరిగేంత వరకు కాంగ్రెస్ ఎంపీ కె సురేష్, డిఎంకే ఎంపీ టిఆర్ బాలు, టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్ ఈ ప్యానెల్లో ఉండేలా తొలుత నిర్ణయించారు. ఈ ముగ్గురితో పాటు బీజేపీ సభ్యులు రాధామోహన్ సింగ్, ఫగ్గన్ సింగ్ దీనిలో చోటు కల్పించారు. అయితే భర్తృహరి నియామకంపై తమ అభ్యంతరాల నేపథ్యంలో ఈ పదవుల్ని ఆమోదించకూడదని విపక్షాలు నిర్ణయించుకున్నాయి. నూతన సభ్యుల ప్రమాణ స్వీకారంలో ప్రోటెం స్పీకర్ మెహతాబ్కు సహకరించేందుకు ప్యానెల్లోని తమ సభ్యులు సిద్ధంగా లేరని విపక్ష నేతలు ప్రకటించారు.